ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు పైన సామాజిక మాధ్యమాల్లో కొంతమంది కావాలని అభ్యంతకర పోస్టింగులు పెట్టినా, వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు రిజిస్ట్రారు కోర్టుకు తెలిపారు. చర్యలు తీసుకోమని కోరినా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు అయితే లేవని అన్నారు. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ దాఖలు చేసినటువంటి పిటిషను హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే తాము దాఖలు చేసినటువంటి పిటిషన్లో స్వల్ప మార్పులు చేస్తూ అదనపు అఫిడవిట్ వేశామని కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై కౌంటరు సబ్మిట్ చేయడానికి తమకి కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు అంగీకారం తెలిపింది. అయితే ఇదే సందర్భంలో మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలైంది. కర్నూలుకు చెందినటువంటి మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి ఈ విషయంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో కీలక విషయాల్ని ప్రస్తావించారు. హైకోర్టుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాని వెనక కుట్రకోణం ఉందని, దీనిపై సిబిఐ విచారణకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించినటువంటి అనేక కీలక ఆధారాలు కోర్టుకు కూడా సమర్పించారు. ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందో కోర్టుకు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నారని, వారు ఈ కుట్రలన్నీ చేస్తున్నారని కోర్టుకి దగ్గర ఆరోపించారు. అయితే ఈ కుట్రకోణం ఉంది అంటూ పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించిన ధర్మాసనం ఆ వివరాలన్నీ దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సూచన చేసింది. అయితే పిటిషన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ దర్యాప్తు అధికారులను నిష్పక్షపాతంగా విచారణ చేయట్లేదని, హైకోర్టు గతంలో 94 మంది నోటీసులు ఇస్తే కేవలం 12 మంది పైన మాత్రమే ఇప్పటి వరకు కేసు కట్టారని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సరైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. మీరు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి పొంతన లేదని, కోర్టుపై గౌరవం ఉంటే కనీసం అభ్యంతరక పోస్టింగ్లైనా తొలగించాలని ఆదేశించింది. అలాగే సోషల్ మీడియా కంపెనీలకు కూడా ఇలాంటి కామెంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.